हाय फ्रेंड्स, नेनु मी मुरली। वेलकम टू मई यूट्यूब चैनल मुरली कोंडा। डियर फ्रेंड्स अंड स्टूडेंट्स, मन रैल्लो प्रयाणिस्तुन्नप्पुडु चाला जाग्रत्तगा व्यवहरिंचाली। ट्रैन प्रयाणम अनेदि सरदाने गानी ఈ రోజు నేను చూసిన సంఘటన యదార్థ గాథ। డియర్ ఫ్రెండ్స్, నెల్లూరు టు చెన్నై ఈ రోజు జైపూర్ ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరేందుకు ఉదయం క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ కి 4:30 కల్లా రావడం జరిగింది। అయితే 4:30 కి నేను ప్లాట్‌ఫామ్ మీద ఉన్న సమయంలో అప్పుడే పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి వచ్చి ఆగటం, కొంతమంది అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారు। ఏమైంది అని మేము చూసే సమయంలో ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉన్నాడు। ఏంటి పరిగెత్తుతున్నాడు అని చూసి గమనించే లోపే ఆ వ్యక్తి పట్టాలు మీద దూకి అవతల ప్లాట్‌ఫామ్ మీదకి అతను వెనక నుండి వాళ్ళు మా చెయ్యిను లాక్కుని వెళ్తున్నాడు అని చెప్పారు। అప్పుడు ఆ ట్రైన్ అనౌన్స్ అయింది, బయలుదేరుతూ ఉంది। వీళ్ళు దిగేశారు, పాపం బంగారపు దండని ఆ దొంగ లాక్కుని పరిగెత్తి ప్లాట్ఫామ్ దూకి వెళ్తూ ఉన్నారు। అప్పుడు మేము ఆ సమయంలో తెలుసుకొని పెద్దగా అరిచేసరికి ఆ యొక్క దొంగ వెనక్కి తిరిగి చూడటంలో పడిపోయారు। కానీ మేము వెళ్ళి అతన్ని పట్టుకునే లోపు అతను మెట్లెక్కి పైకి చీకట్లోకి, అప్పుడు అంతా చీకటిగా ఉంది, చీకట్లోకి వెళ్ళిపోయాడు। అతని దగ్గర ఏం మరణాయుధాలు ఉంటాయో అని అందరూ సందేహించి పోలీసులను తీసుకుని వెళ్ళేసరికి అతను పారిపోయాడు। కాబట్టి ఇలాంటి సంఘటనలు మీకు జరగకుండా ఉండాలంటే మీరు విలువైన వస్తువుల్ని ట్రైన్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి। ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మీరు వెంటనే పోలీసులకు తెలియజేయండి। కాబట్టి మీ అందరికీ ఇలాంటి కథనం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను। ట్రైన్ కదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఆగున్నప్పుడు గమనిస్తారు, కదిలేటప్పుడు మాత్రం దొంగిలిస్తారు। థ్యాంక్ యూ, మీ మురళీ।